వేణిమాధవ్ చూసావా? వేణిమాధవ్ ఇప్పుడున్న టాలీవుడ్ వేణిమాధవ్ గురించి ప్రత్యేకంగా ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తను ఒక గొప్ప కమెడియన్. అంతేకాదు, తన స్పాంటినిటీ, తన టైమింగ్ చూసి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఫిదాగా మారిపోయింది. అయితే గత కొంతకాలం నుంచి వేణిమాధవ్ గారు మనకి కనిపించడం మానేశారు. అయితే దీని ఆధారంగా చేసుకుని చాలామంది మీడియా అలాగే న్యూస్ వాళ్ళు ఆయనకి ఏదో అనారోగ్యం చేసిందని, అందుకనే ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయాడని చెప్పారు. ఇక చివరి గారికి ఆయనే మీడియా ముందుకు వచ్చి నన్ను ఇలాగ చేశారని అనటంతో ఆయన క్షేమంగా ఉన్నారని, త్వరలోనే సినిమాలో కూడా వస్తారేమో అన్న ఆశతో వేణిమాధవ్ అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు సంచలనంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేణిమాధవ్ రాబోయే ఎలక్షన్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకి వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్ స్వయంగా ఆయనే వేస్తున్నట్టు వెల్లడించారు. అయితే వేణిమాధవ్ సొంత ఊరు కోదాడ. అక్కడే చదువు పూర్తి చేసుకుని మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత టీడీపీ పార్టీ ఆవిర్భించడంతో ఆ పార్టీ సభల్లో పాల్గొని తన మిమిక్రీ ద్వారా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవాడు వేణిమాధవ్. అయితే ఆయన టీడీపీకి వీరాభిమాని, నారా చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారు అనుకుంటే అనూహ్యంగా కోదాడ నియోజకవర్గం నుండి స్వతంత్రమైన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో దమ్ము, నేను గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప అలాగ వేయరు. అయితే ఇప్పుడున్న రూలింగ్ పార్టీస్, ఇప్పుడున్న పెద్ద పార్టీలు వైఎస్ఆర్సీపీ అలాగే నారా చంద్రబాబు నాయుడు, ఇది కాకుండా పవన్ కళ్యాణ్ కూడా జనసేనతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఇక ఈ రెండు పార్టీలు కాదనుకుని ఆయన ఇండివిజువల్గా పార్టీ పెట్టడం వెనుక కొంతమంది రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోయే స్థితికి తీసుకెళ్లాడు వేణిమాధవ్. అయితే కమెడియన్గా కొన్ని 100 చిత్రాలు నటించిన వేణిమాధవ్ రాజకీయ నేపథ్యం గల కుటుంబానికి చెందినవారే. అయితే తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని, రాజకీయంలోకి రావాలని అనుకుంటున్నానని చెప్పాడు. మరి మీరు కూడా వేణిమాధవ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తారా? అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.